హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ అయితే ఎంత బాగా కుట్టినా ఎంత బాగా కటింగ్ చేసినా కూడా కొంతమందికి బ్లౌజ్లు అనేవి ఫిట్టింగ్ రాదండి సరిగ్గా సెట్ కావు అది మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్లే మీకు ఫి ఫిట్టింగ్ అనేది పోతుందనమాట సో ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇప్పుడైతే నడుము లూజ్ని చెక్ చేసేసుకోండి ఎంత వచ్చింది నడుము లూజ్ అని సో మీ అందరికీ తెలుసు కదా నడుము లూజ్ని మనం చెక్ చేసేటప్పుడు ఇలాగా మన పట్టి ఉంటుంది కదా దాన్ని తీసుకోకూడదు అనమాట ఎందుకంటే మనం హుక్స్ పెట్టినప్పుడు కాజాపట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి దానివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు సో ఎక్కడా లూజ్ రాకుండా ఒకసారి అయితే చెక్ చేసుకోండి లేదు అంటే నాలుగు మడతలు పెట్టేసుకుని ఎంత వచ్చిందో పొడుగనేది మార్కింగ్ వేసేసుకున్నా కూడా మీకు సరిపోతుంది సో నేనైతే మీకోసం చూపిస్తున్నాను నాకు వచ్చేసి ట్వంటీ నైన్ వచ్చిందండి ట్వంటీ నైన్ అంటే ఇది మినీ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ ట్వంటీ నైన్ కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ అనేది వచ్చింది దీన్ని మీరు నాలుగు భాగాల కింద చేసుకోవాలి ట్వంటీ నైన్ని ఒక రెండు గీతలు వచ్చినాయి కాబట్టి దాని రెండు గీతల్ని పక్కన పెట్టండి ట్వంటీ నైన్ని రెండు భాగాలుగా చేసుకుంటే ఏడున్నర కన్నా కొంచెం తక్కువ వస్తుంది అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేసేసుకోండి చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చూపిస్తాను మీకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడైతే మీరు ఎల్ స్కేలు నార్మల్ స్కేలు టేపు మార్కరు కత్తెర అవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం లైనింగ్ తీసుకుంటున్నాం అనమాట ఇది లైనింగ్ బ్లౌజు లైనింగ్ని నేను బాగా నానబెట్టేసి ఆరబెట్టుకున్నాను నేను ఐరన్ అనేది కూడా చేశాను సో ఇప్పుడైతే మనం నానబెట్టినప్పుడు కాటన్ కాబట్టి కంపల్సరీ సింక్ అయ్యి కొద్దిగా ఎడ్జెస్ అనేవి వస్తాయి ఆ ఎడ్జెస్ని కరెక్ట్గా చేసుకుంటానికి మీకు ఎల్ స్కేల్ మాత్రమే బాగా యూస్ అవుతుందండి వేరే స్కేల్ అయితే మీకు రాదు సో ఎల్ స్కేల్ని ఇలాగా నేను చూపిస్తున్నారు కదా ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది క్లాత్ అదేవిధంగా ఓపెనింగ్స్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఫోల్డింగ్ వైపున నేను ఎల్ స్కేల్ని ఒక పార్ట్ పెట్టేసుకుని మిగతాది ఇంత పొడుగ్గా ఉంది కదా దాన్ని ఇలా పెట్టేసుకొని కట్ చేశాను సో ఇప్పుడైతే ఎడ్జస్ట్ కట్ చేశాను కదా ఆ తర్వాత నాకు కింద నడుం పట్టి అత్తుకుంటానికి నాకు కొద్దిగా ఖర్చు అనేది కావాలి ఆ ఖర్చు కోసమని ఇంకొక మార్జిన్ అనేది వేశాను మీకు పొడుగు కావాలనుకోండి ఇక్కడ కొద్దిగా ఎక్కువ మార్జిన్ వేసుకోవాలండి మీరు కస్టమర్ కానీ మీ బ్లౌజ్ కానీ పొడుగు పెంచుకోవాలనుకుంటే నేను పావించి వేసిన చోటనే మీరు కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి సో నడాన్ని ఇలాగా ఆఫ్ కింద ఫోన్ చేసినా పర్లేదు లేదంటే నేను ముందు చూపించాను కదా నాలుగు భాగాలు చేసుకుని ఎంత వస్తుందో అది కూడా చూసుకోవచ్చు ఇప్పుడు నేను నెక్క హైట్ను కొలుచుకుంటానికి వెనకాల వీపు భాగం ఉంటుంది కదా అది హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే నాకు నడుము హైట్ అనేది అంటే నెక్ హైట్ అనేది తెలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ని కొలుచుకునేటప్పుడు కింద మనం మార్జిన్ వేసాం కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం అక్కడి నుంచి మార్జిన్ వేసుకుని అదే విధంగా పావించే వరకు పైన కూడా ఎగస్ట్రా మార్జిన్ వేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ కుట్టు అతుక్కోవాలి కదా అందుకుని సో ఇప్పుడైతే మనకి ఇరవై తొమ్మిది వచ్చింది కదా దాంట్లో నాలుగు భాగాలు చేసుకోండి ఏడు కన్నా కొంచెం ఎక్కువ వస్తుంది అంటే ఏడు ఏడు నాలుగు ఇరవై ఎనిమిది కదా ఇంకొక వన్ నుంచి అంటే సెవెన్ త్రీ అలా వస్తుంది అనమాట సెవెన్ త్రీకి మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి లేదు మాకు క్యాలకులేటర్తో ఈజీగా ఉంటుందనిపిస్తే మీరు క్యాల్కులేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు బ్లౌజ్ని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకున్న సరే మీకు మార్జిన్ అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి నాకు వచ్చేసి సెవెన్ త్రీ దాకా వచ్చింది సెవెన్ త్రీని ఇక్కడ మార్జిన్ వేసేసుకుందాం సెవెన్ త్రీని మార్జిన్ వేసుకున్న తర్వాత మనం మెయిన్ డాట్ కోసం వన్ ఇంచ్ వరకు మార్జిన్ వేసుకోవాలి మెయిన్ డాట్ ఎంత ఉంది మనకి వెనకాల బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు అంటే ఇప్పుడు ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ టూ మనకి సెవెన్ పాయింట్ త్రీ వచ్చింది కదా మొత్తం కలిపి మనకి ఎయిట్ పాయింట్ త్రీ వస్తుంది అనమాట సో నేను ఎగస్ట్రా ఖర్చు కోసం అని ఒకటిన్నర వరకు ఖర్చు అనేది పెట్టుకున్నాను మీకు క్లాత్ ఉంటే రెండు ఇంచుల వరకు పెట్టుకోండి సో అర్థమైంది కదా నాకు డాట్తో కలిపి ఎనిమిది పాయింట్ టూ వచ్చింది ఎనిమిది మీద సారీ ఎనిమిది మీద మూడు గీతలు వచ్చినాయి ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి నాకు నైన్ వచ్చిందనమాట నైన్ నైన్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి కొద్దిగా అది నెక్ డౌన్ అనేది అర్థం దాన్ని బట్టే మనం షోల్డరు నెక్ అన్నీ తీసుకుంటాం ఇది వచ్చేసి స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే ట్వంటీ నైన్ వచ్చింది కాబట్టి స్మాల్ సైజ్ బ్లౌజు కింద నాకు ఎంత వచ్చిందో పైన కూడా అంతే మార్జిన్ వేసేసుకున్నాను దీన్ని ఒక డబ్బా షేప్లో మార్చుకోవాలి మనం ఇలాగా ఇలా డబ్బా షేప్లో మార్చుకోవాలి అయిపోయిన తర్వాత మీరు నెక్ డీపుస్ చెక్ చేసుకున్న తర్వాత దీనికి టూ ఇంచెస్ పెడితే సరిపోతుందండి టూ ఇంచెస్ పెట్టామంటే నెక్ అనేది భుజాలు జారవు అదేవిధంగా బ్లౌజ్కి ఇచ్చిన షోల్డర్ మార్కింగ్ కూడా వేసేసుకోండి ఎందుకంటే కొంతమందికి షోల్డర్ అనేది ఎక్కువ ఉండటం ఇష్టం ఉండదు సో ఇలా అయిపోయిన తర్వాత నెక్ డౌన్ ఎంత వచ్చింది మనకి ఐదున్నర దాకా వచ్చింది ఈ ఐదున్నరని మనం చంక డౌన్ కింద కూడా వేసేసుకొని మనం చెక్ చేసుకోవాలి నాకు ఎనిమిది నా ఎనిమిది మూడు వచ్చింది కదా ఎనిమిది మూడు గీత నేను చెస్ట్ లూజ్ కింద మార్కింగ్ వేసేసుకున్నాను ఇక్కడ ఎంత వచ్చిందో అక్కడ మార్జిన్ కూడా అంతే వేసేసుకున్నాను ఎనిమిది మూడు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా మొత్తం మార్జిన్ అయిపోయిన తర్వాత మీరు లైన్ అనేది స్కేల్ సహాయంతో ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి ఇలాగా చూస్తున్నారు కదా పైన మనం రెండు ఇచ్చాం కదా కింద మూడు ఇవ్వాలండి అదేవిధంగా మనకి ఇక్కడ చంక దగ్గరకు రౌండ్ తిరిగే చోట ఒకటిన్నర ఇవ్వాలి మరీ చిన్న సైజు బ్లౌజ్ అయితేనే ఒకటి పావు ఇవ్వాలి అంటే ఇరవై ఎనిమిది కన్నా తక్కువ ఉంటే సో కింద మనం పైన రెండున్నర ఇచ్చా రెండు ఇచ్చాం కదా కింద మూడు ఇవ్వండి అంటే రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది ఇలాగా ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారమే రౌండ్ అనేది మనకి బాగా రావాలన్నమాట తక్కువైనా ఎక్కువైనా కూడా వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి ఇచ్చి వచ్చి ఇచ్చినట్టు మనం అవుట్పుట్ ఇచ్చామంటే మనకి బ్లౌజ్ అనేది బాగా కుదిరిందని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో నాకైతే మ్యాచ్ అయిపోయింది అదేవిధంగా రౌండ్ కూడా మ్యాచ్ చేసుకోండి మెయిన్ రౌండ్ ఏనండి అది మ్యాచ్ కాకపోతే మాత్రం బ్లౌజ్ కటింగ్ చేయకూడదు పైన ఖర్చు తీసేసాగా మిగిలింది మనం మెన్షన్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇలా చూసుకుంటే మనకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం ఎలాగైతే మార్జిన్ వేసాము సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది ఒక సిస్టర్ అడిగారు అనమాట బ్లౌజ్ ఎంత బాగా కుట్టినా కూడా ఫిట్టింగ్ రావట్లేదని అందుకోసమే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను ఇలాగ రౌండ్గా కట్ చేసుకోండి ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది నడుము లూజ్ అనమాట చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఉంటుంది ఇలా మార్కింగ్ కూడా వేసేసుకుంది బ్యాక్ పార్ట్కి మనం వన్కి టక్ ఇచ్చాం కదా ఆ వన్కి ఇక్కడ ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అటు పావించి ఇటు పావించి ఇచ్చేసామంటే సరిపోతుంది ఇంతేనండి ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కమెంట్ బాక్స్లో అడగండి నేను ఈ వీడియో రూపంలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్